நாராயணம் நமஸ்கிருத்யநரம் சைவ நரோத்தமம் தேவீம் சரஸ்வதீம் வியாசம் ததோ ஜெயமுதீரயேத். ஹரிஹி ஓம். பரமேஸ்வர ஸ்வரூபமைன சபக்கு நமஸ்காரம். நின்னடி ரோஜு உலூகல பந்தன வ்ருத்தாந்தம் குறிஞ்சி அனகா கிருஷ்ண பரமாத்மனி யசோதாதேவி ஒரு ரோட்டிக்கு கட்டினட்டு சந்தர்ப்பம் குறிஞ்சி மீக்கு விவரண சேசி உன்னாரு. పరమాత్మ చేసినటువంటి లీలలు మహోత్కృష్టంగా ఉంటాయి. అందుకే నిన్నటి రోజు లీలని పూర్తి చేస్తూ పోతనగారు ఒక మాట అంటారు. జ్ఞానులచే మౌనులచే దానులచే యోగ సంవిధానుల చేతన్ పూని నిబద్ధుండగునే శ్రీనాథుడు భక్తియుతుల చేతన్ బోలన్. ఆ భక్తి కలిగినటువంటి వారికి ఈశ్వరుడు లుంగినంతగా అన్యమైనటువంటి వారికి లొంగుతాడా? ఆ భక్తి అనేటటువంటిది జీవితంలో ఉండవలసినటువంటి ప్రధానమైన లక్షణము. ఇప్పుడు ఈ లీల పూర్వభాగం కింద చూడాలి మీరు. ఎందుకంటే యశోదాదేవికి లొంగి కట్టబడడం ఒక ఎత్తు, అంతేనా కట్టబడడమేనా, లేకపోతే దీని వెనక ఇంకేమైనా ప్రయోజనం ఉంటుందా? కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం తనని నమ్ముకున్న ఒక మహాభక్తుడన్న మాటని ఆయన వదిలిపెట్టేయచ్చు, ఈశ్వరుడు వదిలిపెట్టడు. ఈశ్వరుణ్ణి అడిగి ఆయన అనడు, కానీ ఆయన అన్నమాటని ఈశ్వరుడు వదలడు. అది భక్తికి లొంగడం వెంటనే మళ్ళీ ఉంటుంది. అందులోనే దుష్టుల్ని లేదా మనస్సు సరిగ్గా లేని వారిని సంస్కరించడం ఉంటుంది. అందుకే ఈ లూకల బంధన వృత్తాంతము, దాని పక్కనే ఉన్నటువంటి యమలార్జున భంజనము, ఈ రెండూ కూడా నాకైతే వ్యక్తిగతంగా అనిపిస్తుంది, ఈ రెండు లీలల్ని ప్రతిరోజు ఒక్కసారి ప్రతి మానవుడు కూడా ఒక్క 10 నిమిషాలైనా స్మరించాలి అనిపిస్తుంది. స్మరించడానికి మీకేం అభ్యంతరం ఉండదు కదండి. ఒక పూజామందిరంలో కూర్చుని చదవండి అన్నాం అనుకోండి, అంత టైం ఉండదండి అని అనొచ్చు. నేను అది కూడా అంగీకరిస్తాను. ఎందుకంటే ఇవాళ ఉన్నటువంటి ప్రపంచ స్థితిలో ఒక్కొక్కసారి కుదరకపోవచ్చు. ఇవాళ నేనే 9:30కి స్నానం చేశాను, ఎప్పుడూ లేదు అలాగా. 9:30కి స్నానం చేశానంటే అది ఎంత క్షంతవ్యము కానీ అపరాధమో మీరు చూడండి. కానీ పరిస్థితి అలా వచ్చింది, 9:30 స్నానం ఏమిటండి, కానీ 9:30కి స్నానం చేశాను. బద్ధకించా, తమోగుణంతో, లేకపోతే చెయ్యకూడదనా, అలసత్వం వహించానా, అంటే పరిస్థితి నా చెయ్యి జారిపోయింది. అలాగే జారిపోయి నాకు స్నానం చేయడానికి టైం దొరకలేదు, 9:30కి స్నానం చేశాను. ఈశ్వరుణ్ణి క్షమించమని 1000 మాటలు అడిగాను, ఈశ్వర 9:30కి స్నానం చేసి సంధ్యావందనం ఏమిటి. కానీ చేయకుండా ఉండలేక మధ్యాహ్నానికి సంధ్యావందన సమయం అయిపోతుంటే 10 గంటలకి సంధ్యావందనమా, నన్ను క్షమించవయ్యా అని చేశాను. సభ ఈశ్వర స్వరూపం కాబట్టి మీ ముందు నేను ఇవాళ చేసిన దోషం చెప్పుకుంటే నేను క్షమింపబడతానని చెప్పాను. అందుచేత మనకి ఈశ్వరుడు ఒక్కొక్కసారి అన్ని విషయాల్ని భగవానుడు మీరు కూర్చుని చదువుకోండి అనడు. కొన్ని కొన్ని విషయాల్ని స్మరణ చేస్తే చాలు, ఒక్కసారి మనస్సులో స్మరిస్తే వాటికి ఉండేటటువంటి శక్తి అలా ఉంటుంది, అది మన జీవిత పథాన్నే మార్చగలుగుతుంది. అంత గొప్ప లీలలలో ఉలూకల బంధన వృత్తాంతము, భగవంతుడు లొంగినటువంటి ఆ స్థితి, రెండవది యమలార్జున భంజనం. వెంటనే ఒక లీల చూపిస్తారు. వ్యాస భగవానుడు అమ్మ కృష్ణుణ్ణి తీసుకెళ్ళి రోటికి కట్టేసింది. కట్టేస్తే ఆయన విడిపించుకోవడం చేత కానటువంటి వాడిలా నటిస్తున్నాడు. కర్మపాశముల చేత లోకములన్నింటినీ కట్టగలిగినటువంటి పరమాత్మ తాను ఆ కట్టు విప్పుకోలేని వాళ్ళ నటిస్తూ ఏడుస్తూ కూర్చున్నాడు పెరట్లో. కూర్చుంటే అమ్మ తన పనిలోకి తాను వెళ్ళిపోయింది. శిక్ష వేసేసాను కదా కొడుక్కి, రోటికేసి కట్టేశాను కదా, ఇంకెక్కడికి వెళ్ళిపోతాడు? ఆ రోలు లాగలేడు కాబట్టి అలా కూర్చుంటాడు. ఇంకా ఎక్కడికి వెళ్ళడు, నేను బంధించాను కృష్ణుణ్ణి అనుకుంది. ఆ గోపకాంతలు కూడా చూశారు, సహబాష్ మేము అనుకున్న దానికన్నా చాలా గొప్పగా చేసింది వాళ్ళమ్మ, కట్టగలిగింది రోటికేసి అని వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ మీరు ఒక విషయం గమనించాలి, గోపకాంతలు ఎప్పుడూ కూడా కృష్ణుడికి అలా నిజంగా కట్టేస్తే వాళ్ళు ఏం సంతోషపడరు. వాళ్ళు ఎంత బాధపడిపోయేవారో అనవసరంగా చెప్పాం మనం. ఆ కృష్ణుణ్ణి చూడు, ఆ చిన్ని కృష్ణుణ్ణి కట్టేసింది రోటికేసి, ఈ మాత్రానికి కట్టేయాలా, చక్కగా అన్ని చోట్ల తిరుగుతూ ముద్దుగా ఆడుకునేవాడు, అనవసరంగా చెప్పాం మనం అని వాళ్ళు బాధపడేవాళ్ళు. లేకపోతే గోపికాభక్తి అంత గొప్ప భక్తి ఎందుకు అవుతుందండి? అందుకని ఆ రోటికి కట్టి అమ్మ వెళ్ళిపోయింది, ఆయన ఆడుకుంటున్నాడు. ఇప్పుడు ఒక ఆశ్చర్యకరమైన లీల ప్రారంభమైంది. ఇప్పుడు ఆ రోలు లాగుతూ ఆయన ఒక రెండు
అంత మద్ది చెట్లు పెరిగిపోయి ఉన్నాయి. అవి ఎప్పటి నుంచి పెరిగాయంటే కొన్ని వందల సంవత్సరాల నుంచి పెరిగిపోయి ఉన్నాయి. కాబట్టి వాటి మానులు చాలా స్థిరమైనటువంటి స్థితిలో ఉన్నాయి. వాటిని కూలద్రొయ్యడం అంత తేలికైనటువంటి విషయం కాదు. ఏడుస్తున్నటువంటి కృష్ణ పరమాత్మ ఆ ముందు పాకుతున్నారు. పోతనగారు అన్నారు, గొన్నేనుగు నడిచినట్టు అన్నారు. అంత బలశాలి అయి ఆయన పాకుతుంటే ఆ వెనకాతల రోలు ఈడుచుకొచ్చేస్తున్నాడు ఆయన. ఈ రెండు మధ్య చెట్ల మధ్యలోంచి పిల్లవాడు అటువైపు వెళ్ళిపోయాడు. ఈ ఈడుస్తున్నటువంటి రోలు అడ్డం తిరిగింది. అడ్డం తిరిగి ఇది ఈ రెండు మధ్య చెట్లకి అడ్డుపడింది. అడ్డుపడితే రోటికి కట్టబడి ఉన్నాడు కదా, ఆయన ముందుకెళ్ళాలంటే రోలు కూడా రావాలి ఆయనతో పాటు. అందుకని గట్టిగా లాగాడు. లాగితే ఇప్పుడు పెళ్ళ పెద్ద ధనులతో ఆ రెండు వృక్షములలోంచి ఇద్దరు మహాపురుషులు ఆవిర్భవించారు. దీన్ని చూసిన వారెవరు? అలా ఇద్దరు మహాపురుషులు వస్తే ఎవరైనా చూశారా? అంటే చూసిన వాళ్ళు ఉన్నారు. ఎవరు చూశారో తెలుసా అండి? కృష్ణుడితో పాటు ఆడుకుంటున్నటువంటి చిన్న పిల్లలు చూశారు దీన్ని. కానీ ఎప్పుడూ వాళ్ళ మాట ప్రపంచంలో వెంటనే విశ్వసించరు. మహాజ్ఞాని మాటని లేకపోతే బాలుడి మాటని పండితుడి మాటని పండితుడు అంటే పండాహ అంటే మీకు చెప్పాను పోతనగారు, జ్ఞానం కలిగిన వాడు. అలాంటి వాడి మాట లోకం అంత గబుక్కు నమ్మది. అలా నమ్మేసింది అనుకోండి ప్రతివాడు మహాభక్తుడు అయిపోతాడు. ఎప్పుడూ అనుమానం ఉండనే ఉంటుంది, వెనక వెన్నాడుతూనే ఉంటుంది. అది అంత తొందరగా భక్తి కుదురుకుపోవడం అంటే అది జన్మజన్మాంతర అదృష్టం, అలా కుదురుకుంటుందేమో ఎవరికైనా, నేను చెప్పలేను. కాబట్టి అందులోంచి ఇద్దరు మహాపురుషులు బయటకు వచ్చారు. ఇప్పుడు వాళ్ళు స్తోత్రం చేస్తున్నారు. ఎవరిని స్తోత్రం చేస్తున్నారు? తన కట్లు తాను విడిపించుకోలేక అమ్మ రోటికి కట్టేస్తే ఆ రోలు లాగుతూ ఏడుస్తున్నటువంటి చిన్నపిల్లాన్ని స్తోత్రం చేస్తున్నారు. ఇలా ప్రపంచంలో ఎక్కడైనా ఉంటుందా? వెంటనే ఏమనాలి వాళ్ళు, వీడు ఈశ్వరుడు ఏమిటండి, వీళ్ళాగితే మేము బయటికి రావడం ఏమిటి, ఇంతకన్నా ఇంకేదో హేతు ఉండుంటుంది అందువల్ల మేము బయటికి వచ్చామనాలి. వాళ్ళు అలా అనలేదు. వాళ్ళు ఈ రోటికి కట్టబడి అమ్మ రోటికి కట్టేస్తే అమ్మ కట్టినటువంటి కట్టు విప్పుకోలేక పాకుతున్నటువంటి ఏడుస్తున్న ఈ పిల్లవాడెవడో వీడే పరాత్పరుడు అన్నారు. అని అయా మూల ప్రకృతి నీ అధీనమునందుంది. మూడు గుణములు నువ్వు సృష్టి చేశావు, పంచభూతములు నువ్వు సృష్టి చేశావు, ఈ జగత్తంతా హేళగా నీ మాయ చేత సృష్టించావు, నీవు సమస్త పదార్థముల యందు వ్యాపించి ఉన్నావు, కానీ జ్ఞాననేత్రము చేత కానీ నువ్వు తెలుసుకోబడవు, అంతటి మహాపురుషుడవు. మా అదృష్టం కొద్దీ ఇన్నాళ్లకి నారద మహర్షి యొక్క అనుగ్రహవశం చేత నీ దర్శనమైంది. మేము నిన్ను కోరేది ఒక్కటే పరమాత్మ అని వాళ్ళన్నారు. నీ పద్యావళులాలకించు చెవులున్ నినాడు వాక్యంబులన్ నీ పేరన్ పనిచేయు హస్తయుగమున్ నీ మూర్తిపై చూపులున్ నీ పాదంబుల పొంత మృక్కు శిరముల్ నీ సేవపై చిత్తముల్ నీపై బుద్ధులు మాకు నిమ్ము కరుణన్ నీరజపత్రేక్షణ అని అడిగారు. ఈ లీల ప్రతిరోజు స్మరించాలి అని నేను చెప్పడానికి ప్రధాన కారణం ఇదే. లీలని స్మరణ చేసి ఈ పద్యాన్ని చదువుకుంటే చాలు, గొప్ప పూజ చేసేసినట్టే. ఎందుచేత ఒక్కసారి మీరు వెనక్కి వెళ్ళి పద్యం దగ్గరికి వచ్చే ప్రయత్నం చేద్దాం. ఆ చెట్లలోంచి బయటికి వచ్చినటువంటి ఇద్దరు కూడా ఇద్దరు యక్షులు. వాళ్ళ పేరు నలకూబర మణిగ్రీవులు. వాళ్ళు కుబేరుడు యొక్క కుమారులు. మీరు ఈ విషయాన్ని కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. వాళ్ళు కుబేరుడికి ఒక శక్తి ఉంది. కుబేరుడు ఐశ్వర్యానికి అంతటికీ కూడా అధిపతి. ఆయన నవనిధులకు అధిదేవత. ఆయనకి ప్రపంచంలో రెండు శక్తులు ఉన్నాయి. ఒకటి అపారమైనటువంటి ఐశ్వర్యానికి ఆధిపత్యంలో ఉంటాడు. రెండు సర్వకాలముల యందు శంకరుడి పక్కన నిలబడి ఉంటాడు. కైలాసంలో పరమశివుడి పక్కన నిలబడి స్వామి ఏదైనా పని చెప్తారేమో అని ఎప్పుడూ పక్కన నిలబడి ఉంటాడు. ఇది చాలా అరుదైనటువంటి అవకాశం. చేత ఈ రెండు లక్షణములు కలిగినటువంటి కుబేరుడు అహంకరించినట్టు మీకు ఎక్కడా కనపడదు పురాణాలు. అదో గమ్మత్తు. అసలు ఈ కుబేరుడికి ఐశ్వర్యం ఎక్కడి నుంచి వచ్చింది అంటే మీరు రామాయణం ఉత్తరకాండ చదవాలి, చదివితే తెలుస్తుంది. ఆ కుబేరుడు విశ్వసో బ్రహ్మ యొక్క కుమారుడు, రావణాసురుడి కన్నా ముందు పుట్టాడు. పుట్టి చతుర్ముఖ బ్రహ్మగారి గురించి గొప్ప తపస్సు చేశాడు. తపస్సు చేస్తే చతుర్ముఖ బ్రహ్మగారు ప్రత్యక్షం అయ్యారు. నీకేం కావాలని అడిగారు. అడిగితే అయ్యా నాకు దిక్పాలకత్వం కావాలి అని అడిగాడు. ఆయన నీకు దిక్పాలకత్వం ఇస్తున్నాను, నువ్వు ఉత్తర దిక్కున శంకరుడి పక్కనే ఉండి
నవనిధులకు అధిపతివై ఉంటావు, అటువంటి కుబేరుడని నిన్ను పిలుస్తారు, నీకు ఆ స్థితినిస్తున్నాను అన్నాడు. ఆయన ఒకే ఒక్కసారి జీవితంలో పొరపాటు జరిగింది, హిమవత్ పర్వత ప్రాంతంలో పార్వతీదేవి వెడుతుండగా ఆవిడ యొక్క సౌందర్యాన్ని చూసి తెల్లబోయి ఎవరి కాంత అని అమ్మవారిని అమ్మ దృష్టితో కాకుండా ఒక స్త్రీ శరీరాంతర్గత సౌందర్య భావనతో చూశాడు. దానివల్ల ఆయనకు ఒక కన్ను మెల్లకన్ను అయిపోయింది కుబేరుడికి. అందుకే కుబేరుడికి కన్ను మెల్లకన్నుగా ఉంటుంది. అది తప్ప ఆయన విశ్వవసోబ్రహ్మ తండ్రి గారు ఎలా చెప్తే అలా ప్రవర్తించేవాడు. ఆఖరికి దక్షిణాన కాంచన లంకని తమ్ముడికి విడిచిపెట్టేయంటే విడిచిపెట్టేశాడు. విడిచిపెట్టి ఉత్తర దిక్కు వెళ్ళిపోయి మళ్ళీ తను వేరే కట్టుకున్నాడు. తను తపస్సుతో సంపాదించుకున్న పుష్పక విమానాన్ని రావణాసురుడు ఎత్తుకుపోతే మారు మాట్లాడలేదు. అంతటి మహానుభావుడు కుబేరుడు. అటువంటి కుబేరుడు తపస్సు చేసినవాడు కనుక ఐశ్వర్యము వలన కుబేరుడు మదించినట్లు మీకు ఎక్కడ కనపడదు. మీరు ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. జీవితంలో ఒక ఆయన చాలా కష్టపడి సమున్నత స్థితికి వెడతాడు. అలా వెళ్ళినవాడు కోటీశ్వరుడు కానివ్వండి, ఆయన ఇంటి ముందు నిలబడి ఏనుగులు తొండములెత్తి ఘీంకరించనివ్వండి, ఆయన ఐశ్వర్యము పెరుగుతూనే ఉంటుంది. కారణం ఏమిటో తెలుసా అండి? ఆయన కటిక దరిద్రుడవచ్చు, ఎందుకు పనికి మాలినవాడవచ్చు, భగవద్భక్తుడు కనపడితే వొంగి అవతల వారి పాదములు పట్టి నమస్కరించగలడు. ఈ ఐశ్వర్యం ఇక్కడ ఎంతకాలం ఉంటుందో ఇంట్లో ఐశ్వర్యం అంతకాలం ఉంటుంది. ఇలా ఎందుకు ఉండగలడంటే ఆయనకి లోపల తపస్సు ఉంది. కానీ ఇంత ఐశ్వర్యానికి మాత్రమే వారసత్వం పొంది తండ్రి సంస్కృతికి వారసత్వం పొందలేకపోయారనుకోండి కొడుకులు, వాళ్ళు ప్రమాదంలోకి వెళ్తారు. ఇదే ఇక్కడ వచ్చినటువంటి పెద్ద చిత్రమైనటువంటి విశేషం. నలకూబర మణిగ్రీవులు కుబేరుని యొక్క కుమారులు. వీళ్ళు ఆకాశగంగలో స్నానం చేస్తున్నారు ఒకనాడు. ఎటువంటి స్నానం చేస్తున్నారు అంటే, స్నాతకం చేసేటప్పుడు పురుషుడికి ఒక ప్రమాణం చేయించుకుంటాడు మామగారు, నువ్వు ఎప్పుడూ దిగంబరంగా స్నానం చెయ్యకూడదు, అలా అయితేనే నీకు పిల్లనిస్తానంటాడు. అంటే మనకి సంస్కృతం తెలియదు కాబట్టి గొడవలేదు, అసలు ఆయన అడిగినట్టు తెలియదు మనం ఇచ్చినట్టు తెలియదు, శరీరం పిశాచగ్రస్తం అయిపోతుంది. ఆయన దిగంబరంగా స్నానం చేస్తున్నాడు. పోనీ ఆయనతో సరిపోయిందా? ఆయనతో పాటుగా కొంతమంది గంధర్వకాంతలు స్నానం చేస్తున్నారు, వాళ్ళకి ఒంటి మీద బట్టలేదు. పోనీ అక్కడతో వదిలిపోయిందా? ఆయన మధువు సేవించి ఉన్నాడు కాబట్టి మధోన్మత్తుడై ఉన్నాడు. పక్కన స్త్రీలు ఎంత ఆనందించి ఒక మాట అంటే అంత పరవశుడైపోతున్నాడు. తప్ప నేను ఇలా ప్రవర్తించవచ్చా అన్న విషయాన్ని మరిచిపోయి ఉన్నాడు. ఆకాశగంగలో స్నానం చేసే విధానం అదే. ఇటువంటి స్నానం చేస్తుంటే ఆకాశ మార్గాన నారద మహర్షి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుంటే గంధర్వకాంతలకి బుద్ధి కలిగింది. వాళ్ళు గబగబా ఒడ్డుకొచ్చి వస్త్రాలు కట్టుకుని నారద మహర్షికి నమస్కరించారు. ఈ నలకూబర మణిగ్రీవులు మాత్రం దిశమొలలతో లేచి అక్కడ నిలబడ్డారు. నిలబడి నారద మహర్షికి ఇలా రెండు చేతులెత్తి నమస్కారం కూడా చెయ్యలేదు. పెద్దల పట్ల అవిధేయత మంచి పద్ధతి కాదు. పెద్దల మాట యందు, పెద్దల ప్రవర్తన యందు, వారి యందు గౌరవాన్ని కలిగి ఉండాలి. కాబట్టి ఎప్పుడైతే అంత అవిధేయతతో నిలబడ్డారో సాక్షాత్ నారదుడు వస్తే అంత అవిధేయత కట్టి కుడుపుతుంది కొన్ని కోట్ల జన్మలు. అప్పుడు ఆయన ఒక్క మాట అనుకున్నారట మనస్సులో, నారదుడంటే సామాన్యుడు కాడు, ఎంత గొప్ప ఆలోచన లోపల చేశారో చూడండి. కలవారి సుతులమనుచును కలకంఠులతోడి కూడి కానరు పరులన్ కలలోనైనను వీరికి గల కావరమణగించి బుధుల చేర్చుట యొప్పున్ అనుకున్నాడు. వీళ్ళు కలవారి సుతులము అని అహంకారం వచ్చింది. వీడు స్వతహాగా వీడు సంపాదించింది కాదు, వీడి తండ్రిది సంపాదన. వీడికి ఇవాళ మదోన్మత్తుడు, వీడు వంగి నమస్కరించలేడు, తండ్రి నమస్కరిస్తాడు. అంటే ఐశ్వర్యానికి వారసత్వం పొందాడు, తండ్రి యొక్క గుణములకు వీడి ఎందు వారసత్వం లేదు. కాబట్టి వీడికి ఈ ఐశ్వర్యం తీసేస్తాను. తీసేస్తే ఏమవుతుంది? దేనివల్ల అహంకారం వచ్చిందో ఆ అహంకారం పోతుంది. ఈ వృత్తాంతంలో చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటో తెలుసా అండి? పోతనగారు పద్యం రాస్తూ పైన వచనంలో ఒక మాట అన్నారు, నారదుడు పాట పాడాడు అన్నారు. ఈ విషయం చెప్తుట నారదుడు దీన్ని తెలుసుకుని లోకమంతా ప్రయోజనం పొందుగాక అని ఆనందంతో మహతి మీటుతూ పాట పాడేట. దాన్ని పద్యరూపంగా ఇచ్చారు పోతనగారు. అసలది పాటే నారదుడు పాడింది. అంటే
నేను లోకానికంతటికీ ఒక మంచి మార్గం చూపిస్తున్నాను ఐశ్వర్యం నిలబడ్డానికి, ఇది ఆయన ఆనందం. అందుకని ఆయన సంతోషంతో పాట పాడుతూ శపించాడు. ఏమన్నా తెలుసా అండి, సంపన్నుండొరుగానలేడు తనువున్ సంసారమున్నమ్మి హింసింపంచూచు, దరిద్రుడెత్తువడి శుష్కీభూతుడై చిక్కి హింసింపండన్యుల ఆత్మకుంసములుగా చింతించునట్టౌట తత్సంపన్నాంధున కంజనంబు వినుమి దరిద్రముహింపగన్. ఆయన ఒక్క మాట అన్నాడు. విపరీతమైనటువంటి ఐశ్వర్యం తండ్రి దగ్గర నుంచి వచ్చింది, వచ్చి కన్ను మిన్ను కానటం లేదు, పెద్దల పట్ల ఎలా ప్రవర్తించాలో మరిచిపోయాడు. ఇప్పుడు మరిచిపోవడానికి ఈ కంటితో నారదుణ్ణి చూస్తున్నాడు. ఈ కంటితో చూసినటువంటి నారదుడు గౌరవింపబడవలసిన వాడు కాడు, నమస్కరించక్కర్లేదన్న అహంకారం ఇక్కడ పుట్టింది. ఎందుకు పుట్టింది ఈ అహంకారం? తను ఐశ్వర్యవంతుడి కొడుకునని, ఏ ఐశ్వర్యవంతుడి కొడుకునని వంగి నమస్కరించట్లేదో ఆ ఐశ్వర్యవంతుడు వంగి నమస్కరిస్తాడు కుబేరుడు. ఆయన ఐశ్వర్యం జోలికి కానీ, ఆయన జోలికి కానీ వెళ్ళలేదు నారదుడు. ఆయన అన్నాడు, వీడి కంటికి ఇప్పుడు అంజనం పెట్టాలి, నేను కాటుక పెట్టాలి. ఏ కాటుక పెట్టుకుంటే అవతల వారిలో ఉన్నటువంటి భక్తి కనపడి నమస్కరించడం అలవాటవుతుందో ఆ అంజనం వీడి కళ్ళకి దిద్దుతాను నేను. ఎంత గొప్ప మాటో చూడండి, ఇది సంస్కరించడం అంటే గురువు. నేను ఇప్పుడు ఈ కాటుక పెడతాను, పెట్టకపోతే వీడు ఐశ్వర్యము చేత మదోన్మత్తుడై ఇతరులు వీడి కంటికి కనపడడం లేదు. ఈ కన్ను ఉందా? ఉంది. చూస్తున్నాడా? చూస్తున్నాడు. కానీ తారతమ్య విచక్ష లేదు. చూడగానే వారు నా చేత నమస్కరింపబడవలసిన వారు, వారు అలా ఉండగా నేను ఇలా ఉండకూడదు అని ఈ కన్ను గుర్తించడం లేదంటే, కన్ను గుర్తించడం లేదంటే ఈ కంటితో చూసిన దాన్ని మనస్సు తారతమ్యం పట్టించుకోవట్లేదు. కాబట్టి ఇప్పుడు ఈ కంటితో చూడగానే అవతల వస్తువు ఎలా కనపడినా, ఎంత విరుద్ధంగా కనపడినా ఆ వస్తువునందున్న పవిత్రతని పసిగట్టగలిగిన మనస్సు స్థితికి తీసుకెడతాను. ఏడుస్తున్న కృష్ణుడికి నమస్కరించగలిగిన స్థితికి తీసుకెళ్ళగలిగాడు. అందుకే నారదుడు, ఇది గురువు అంటే, ఇది ఉద్ధరించడం అంటే. అందుకని అన్నాడు, ఒరే మీరు కోట్లకి కోట్లకి పడగలిగిన కుబేరుడికి కొడుకులు, మీకు బట్ట కట్టుకుని ఒడ్డున నిలబడాలన్న స్పృహ లేదు. కాబట్టి అసలు బట్టలు కట్టుకోవలసిన అవసరమే లేని జన్మనెత్తితే మీకు చాలా హాయిగా ఉంటుంది కదా. కాబట్టి మీరు 100 దివ్య సంవత్సరముల పాటు మద్ది చెట్లై నందవ్రజమునందు పడి ఉండెదరుగాక అన్నాడు. ఇప్పుడు ఒంటికి పట్టిన మదం తీరిపోయి ఇప్పుడు పడ్డారు కాళ్ళ మీద. గురువు అనుగ్రహించాలి. ఆయన అన్నాడు, ఈ పట్టిన మదం ఇంకెప్పుడూ ఎక్కకుండా ఉండాలి మీ తలలకి. అలా ఉండాలంటే అలా చెయ్యగలిగిన శక్తి ప్రపంచంలో దేనికుందో తెలుసా? ముకుంద పాదారవిందముల నుంచి స్రవించేటటువంటి రజస్సుకుంది. భగవంతుడి యొక్క పాదములు చూడగానే శిరస్సు తగిలేటట్టు నమస్కరించాలి వంగి. అందుకని ఆ పాద రేణువులు నా తల మీద పడాలి. మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్తానండి, ఒక్కొక్కసారి ఎంత చిత్రం జరుగుతుందో తెలుసా? తెలిసో తెలియకో ఒక మహాపురుషుడికి నమస్కరిస్తాడు, ఆ వెనకాతల వస్తున్నటువంటి పెద్ద ప్రమాదం ఉంటుంది. భాగవతుల యొక్క పాద ధూళిలోకి బ్రహ్మాండములలో ఉన్న తీర్థముల యొక్క శక్తి చేరి ఉంటుంది. ఇదే మీకు నేను అజామిలోపాఖ్యానంలో చెప్పాను. ఆ ధూళి తల మీద పడగానే వాడు పుణ్యతీర్థములన్నిటి యందు స్నానం చేసిన ఫలితాన్ని పొందుతాడు. అదే వాడి ఐశ్వర్యానికి, వాడి పుణ్యానికి, వాడి అభివృద్ధికి హేతువైపోతుంది. కాబట్టి ఇది తెలుసుకోలేని వాడు ఎవడున్నాడో వాడిని ముందు పట్టి తెండు దూతలారా అన్నాడు యమధర్మరాజు గారు. వాడిని ముందు పట్టి తీసుకురండి రా అన్నాడు. కాబట్టి మీరు ఆనాడు అలా నమస్కరించగలుగుతారు, ముకుంద పాదారవిందముల నుండి స్రవించేటటువంటి పరాగము మీ తల మీద పడాలి. అందుకని మీరు నందవ్రజంలో మద్ది చెట్లై పుట్టండి. కృష్ణ పరమాత్మ పాకుతున్న రోజులలో ఆయన పాదముల నుంచి స్రవించినటువంటి పరాగము మీ మీద పడుతుంది. పడితే చెట్ల రూపంలో ఉన్న మీరు చెట్ల శరీరాన్ని వదులుతారు, మళ్ళీ మీ యథారూపములను పొంది మీరు యక్షలోకానికి చేరుకుంటారు. చేరుకుని మళ్ళీ మీ సంపత్తిని, మీ సౌఖ్యాన్ని మీరు పొందుతారు అని అనుగ్రహించాడు. పెద్దలు ఇచ్చేటటువంటి శాపాన్ని అందుకే శాపం అనరు, శాపానుగ్రహము అంటారు. అది జీవితాన్ని మారుస్తుంది. అలా మార్చగలిగినటువంటి కోపమై ఉండాలి పెద్దలది, తప్పించి అవతల వాడిని పాడు చేసే కోపం కాకూడదు.
అవతలవాడి యొక్క మార్గంలో వాడు ఎక్కడ పొరపాటు పడుతున్నాడో ఆ పొరపాటు అవతలవాడు గుర్తించేందుకు ఆ కోపం పనికి రావాలి. గుర్తించాడు అనుకోండి, వెంటనే కుబుసం వదిలినట్టు వదిలిపెట్టేయాలి. పాము కుబుసం ఎలా వదులుతుందో అలా వదిలేయాలి. ఎందుకని అయిపోయిందంటే దాని ప్రయోజనం, అతను సంస్కరింపబడ్డాడు, అతను అందుకున్నాడు ఆ మార్గాన్ని, వదిలేయాలి. వెంటనే అనుగ్రహించేస్తారు, అందుకే నీకు ఇంత గొప్ప శక్తి కలుగుతుంది, నువ్వు మళ్ళీ ఈ స్థితిని పొందుతావు అని ఆనాడు నారద మహర్షి శాపానుగ్రహమును కటాక్షించారు. కాబట్టి ఇప్పుడు ఏమైంది అంటే, ఈ రెండు చెట్లు పడిపోయి ఈ రెండు చెట్ల మధ్యలోంచి పైకొచ్చినటువంటి ఆ రెండు చెట్ల మధ్యలోంచి ఏడుస్తున్న చిన్ని కృష్ణుణ్ణి చూశారు వాళ్ళు. చూసి ఏమంటున్నారు, ఇంతకుముందు నారదుణ్ణి నారదుడిగా చూశారు వాళ్ళు, చూసి నమస్కరించలేదు. ఇప్పుడు ఎవరిని చూశారు, ఏడుస్తున్న కృష్ణుణ్ణి చూశారు. ఎందుకు ఏడుస్తున్నాడు, తనకి కట్టినటువంటి కట్టు విప్పుకోలేక ఏడుస్తున్నాడు. తనకి కట్టిన కట్టు విప్పుకోలేక ఏడుస్తున్నటువంటి కృష్ణుడు తమని శాపం నుంచి ఉద్ధరించగలిగిన కృష్ణుడే. ఆ అహంకారం ఇప్పటికీ ఉందనుకోండి, ఏమనాలి వీళ్ళు, అచ్చప్పచ్చవాళ్ళు అవన్నీ ఇంకేమన్నా నమస్కారం పెడతాడు, మేము ఓసారి కావాలంటే నారదుణ్ణి స్మరిస్తాం, నువ్వే మాకు శాప విమోచనం చేసిన వాడివి, మేము నమ్మమనాలి. 100 దివ్య సంవత్సరములు చెట్లగా ఉండేటప్పటికీ వీళ్ళు ఏ స్థితిని పొందారో చూడండి. ఈ లీల ఎందుకు చెప్తారో తెలుసా అండి, మనం ఒక విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. ఈశ్వరుడు ఎప్పుడూ కొండల మీద ఉంటాడు ఎక్కువగా. ఎందుకు కొండ మీద ఉంటాడు మీరు ఆలోచించండి. ప్రధానమైనటువంటి మూర్తులు సాధారణంగా కొండల మీద ఉంటాయి. ఒక శ్రీశైల మల్లికార్జునుడు కొండ మీద, ఒక వెంకటాచలపతి కొండ మీద, లేకపోతే ఒక సుబ్రహ్మణ్యుడు తిరుత్తణి కొండ మీద, కనకదుర్గమ్మ ఇంద్రకీలాద్రి మీద, సింహాచలేశుడు సింహాచలం కొండ మీద, సత్యదేవుడు అన్నవరం రత్నశైలం మీద. సాధారణంగా ప్రధాన మూర్తులన్నీ కొండల మీద కొలువు తీరుతాయి. శబరీశ్వరుడు అయ్యప్ప స్వామి శబరిమలయ్, మలయ్ అంటే కొండ, శబరిగిరి మీద ఆయన ఉంటాడు. ఏమిటి కొండల పిచ్చి వీళ్ళందరికీ, వీళ్ళు కూడా మనలా ఓ ఊళ్ళో వెలియకూడదా, ఈ కొండల మీద ఉండడం ఏమిటండి, మనం ఎందుకు ఆ కొండ ఎక్కడం కష్టపడి. అంటే కొండ ఎక్కగానే మీకు ఒకటి జ్ఞాపకం రావాలి అని. ఏమిటో తెలుసా అండి, కొండ ఎక్కినటువంటి వాడు స్మరించవలసిన విషయం కొండ అనగా ఏమి, శిలారూపము కదండి. కొండ అంటే శిల, అది రాళ్లతో కూడినటువంటి పెద్ద గుట్ట. మన జన్మలలో మొట్టమొదటి జన్మ ఏది, శిల. రాయి పడుంటాం ఓ చోట, అప్పుడు మీ యందు కదలిక కూడా ఉండదు, మీ అంతటా మీరు కదలలేరు. సమస్తమునందు చైతన్యము వ్యాపించి ఉన్నా ఎవడైనా వచ్చి ఆ రాతి మీద చెయ్యకూడని పని చేశాడనుకోండి, అది ఏమీ చేయలేదు, అలాగే ఉంటుంది అంతే. ఇప్పుడు ఈ రాయికి తనంత తాను చేసుకోగలిగింది ఏమీ ఉండదు. ఇప్పుడు ఈ రాయి మళ్ళీ జన్మ మారడానికి ఎన్నేళ్ళు పడుతుందో తెలుసా అండి, 1,000,000,000 అలాగే ఉంటాడు రాయి కింద ఉన్న తర్వాత. ఎవడో ఒక మహాపురుషుడు అలా వెళ్ళిపోతూ కాసేపు రాయి మీద కూర్చుంటాడు. అలా కూర్చుంటే ఒక మహాపురుషుడు కూర్చోడానికి ఆసనం అయింది కాబట్టి ఇప్పుడు ఈ రాయి అక్కడి నుంచి కదలి మళ్ళీ వేరొక జన్మలోకి వెడుతుంది, ఏదో ఒక జంతువు జన్మలోకి వెడుతుంది. అక్కడి నుంచి కదిలి మీరు నిజంగా ఆ తత్వం గురించి ఎప్పుడైనా చదివితే ఆశ్చర్యపోతారు. ఒక మూట వెట్టి మూట అంటారు, వాసనామూట అని, అది తగిలిస్తారు జీవుడికి, తగిలిస్తే తిరుగుతాడు బ్రహ్మాండాల్లో, తిరిగి ఎట్టకేలకు మనుష్య జన్మకి దగ్గర పడిపోతున్నాడని గుర్తేమిటో తెలుసా అండి, ఆవు ఇలాంటి వాటిలోకి వస్తాడు. వస్తే ఇంటి పెరట్లోకే వస్తాడు, దాని పాలు వీడు తాగుతాడు, ఆ స్థితికి వస్తాడు. అది గడ్డి తింటుంది కానీ దాని పాలు తన పిల్లలకు పడతాడు, తను కాఫీ కాచుకు తాగుతాడు, తను తాగుతాడు, దేవుడికి నైవేద్యం పెడతాడు, తర్వాత పచ్చి అవుతాడు. ఇంకా దగ్గర 4 పుల్లలు తెచ్చుకుంటుంది, చెట్టులో గూడు కట్టుకుంటుంది, ఆహారం తెచ్చుకుంటుంది, గుడ్లు పెట్టుకుంటుంది, పొదుగుతుంది, పిల్లల్ని చేస్తుంది, ఆహారం తెస్తుంది, దాని నోట్లో పెడుతుంది, తిరుగుతూ ఉంటుంది, తెల్లవారుతోందని గుర్తుపడుతుంది, కూ 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 అని కూతలు కూస్తుంది, చీకటి పడిందని గుర్తుపెడుతుంది, చెట్టు దగ్గరికి వచ్చేస్తుంది, పడుకుంటుంది, ఆఫీస్కి వెళ్తాడు, రాత్రి ఇంటికి వచ్చేస్తాడు, నేను ఇంట్లోకి వచ్చేసానంటాడు, నా పిల్లలంటాడు, ఈ మనుష్య జన్మకి దగ్గరకు వస్తాడు. అందుకే మనకు అన్ని పక్షులతో ఆవులు ఇలాంటి వాటితో సంబంధం ఎక్కువ. ఆ తర్వాత మనుష్య జన్మలోకి వస్తాడు. 1,000,000,000 తర్వాత వచ్చింది ఈ జన్మ అంటే, మీరు ఇప్పుడు చూడండి, మీ మొదటి జన్మ అది,
ఇప్పుడెక్కడున్నారు అంటే పరమాత్మ అక్కడున్నారని మీ అంతట మీరు చూడగలిగిన జన్మకి వెళ్ళారు. అంటే ఎంత ఫైనల్ స్టేజ్కి, ఎంత చివరి స్టేజ్కి వచ్చారు జన్మల్లో. కాబట్టి కొండ మీదకి వచ్చి ఉన్నారు ఈశ్వరుణ్ణి సేవించడానికి. ఇందులో పతనం అయిపోవడానికి, మళ్ళీ కిందకెళ్ళిపోవడానికి కారణం ఏది? ఒక చెట్టు ఉందనుకోండి, ఒక తుఫాను వస్తుందనుకోండి, అందరూ తలుపులు వేసేసుకుంటారు. రేడియోలో చెప్తాడు, టీవీలో చెప్తాడు, గంటకి 120 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయవచ్చు, టెలిఫోన్ స్తంభములు వంగిపోవచ్చు, విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడవచ్చు, బంగాళాఖాతమునందు 8 నుంచి 10 మీటర్ల వరకు కెరటములు ఎగసిపడవచ్చు, కాబట్టి తీరమునందున్న మత్స్యకారు సముద్రములోనికి వెళ్లరాదని హెచ్చరించడమైనది, పల్లపు ప్రాంతముల వారు ఖాళీ చేయవలెను, చెట్ల కొమ్మలు విరిగిపడవచ్చు, ప్రయాణము చేయవద్దంటాడు. కానీ ఆ చెట్టు కొమ్మ విరిగిపోతుందని కాపాడేవాడు ఎవడైనా ఉంటాడా? వాడు ఉండడం. పెద్ద గాలి వచ్చేస్తుంటే ముందు వంగిపోయేది ఏదో తెలుసా అండి? చెట్టే వంగిపోతుంది. అప్పుడు గాలిని ఏమని పిలుస్తారో తెలుసా? ప్రభంజనుడు అంటారు. ప్రభంజనుడు అంటే విరిచేస్తాడు ఎవరిని? చెట్లనే. ముందు చెట్లు విరిగిపోయి కింద పడిపోతాయి. గాలికి, ధూళికి, ఎండకి, వానకి గొడుగు లేకుండా తానే నీడనిస్తూ రాళ్ల దెబ్బలు తింటూ ఒక కాయి కాస్తే 100 మంది పిల్లలు దెబ్బ కొడతారు. అలా వెళ్ళిపోతుంటాడు. ధూర్తుడైన వాడు కొమ్మ వంచేస్తాడు, ఆకు తింపేస్తాడు, నోట్లో నవ్వులుతాడు. దరిద్రం ఇవ్వడానికి లక్ష్మీదేవి మొట్టమొదటి లక్షణం. దేవీ భాగవతంలో ఏం చెప్పిందో తెలుసా అండి? నేను తొందరగా అవతలవాణ్ణి దరిద్రుణ్ణి ఎప్పుడు చేస్తానో తెలుసా? నిలబడిన చోట సరిగ్గా నిలబడకుండా కనపడిన ప్రతి చెట్టు ఆకు కోసి తుంపి నోట్లో పెట్టుకోవడం, చీరి సమయాసమయములు లేకుండా, వేళాపాళా లేకుండా పుల్లలు పెట్టి పొడవడం పళ్ళల్లో, ఇలాంటి పిచ్చి పనులు చేసేవాళ్ళ ఇంట్లోంచి నేను చాలా శీఘ్రంగా వెళ్ళిపోతున్నాను అని చెప్పింది ఆవిడ. చెట్టు ఆకులు తుంపరాదు. అవసరం అయితే తప్ప చెట్టును ముట్టుకుని ఆకు తుంపకూడదు. ఆకు తుంపితే లక్ష్మి వెళ్ళిపోతుంది. పిల్లలకి చాలా జాగ్రత్తగా నేర్పవలసిన రహస్యం అది. రే చెట్టు జోలికి వెళ్ళకు అని చెప్పాలి. కాబట్టి అన్ని కష్టాలు పడి మనం మనుష్య జన్మలోకి వస్తాం. ఈ మనుష్య జన్మ ప్రయోజనాన్ని తొందరగా కళ్ళు మూసేసేది ఏదో తెలుసా అండి? అధిక ఐశ్వర్యము. ఐశ్వర్యము, భక్తి రెండు ఒక చోట ఉన్నాయనుకోండి, అందరికన్నా పూజింపబడవలసిన వాడు ఆయన. ఎందుకో తెలుసా? తొందరగా కళ్ళు మూసేస్తుందండి ఐశ్వర్యం. నేను నాకు ఇంత ఉంది, నేను ఎందుకు వినాలంటాడు. నాకు ఇంత ఉంది, వాడికి నేను నమస్కారం పెట్టడం ఏంటి అంటాడు. కానీ అంత ఐశ్వర్యం ఉండి అవతల వారి దగ్గర వంగగలుగుతున్నాడంటే ఆయన యందు ఈశ్వరానుగ్రహం ఉంది. ఆయన్ని ఇంకా వృద్ధిలోకి తేవాలని భగవంతుడు చూస్తున్నాడు. కాబట్టి ఐశ్వర్యము, అజ్ఞానము రెండూ ఒక చోట ఉండట్లేదంటే లక్ష్మీదేవి ఆయన యందు ఉండాలని కోరుతోంది, అందుక వినయం ఇస్తోంది. కాబట్టి ఆ భక్తి ఉండదు. చూడండి, నలకూబరమణి గ్రీవులు ఏమైపోయారు పోని, వీళ్ళు ఏమైనా సంపాదించారా? రూపాయి సంపాదించినట్టు మనకి తెలియదు. కుబేరుడు కొడుకులు అంతే. ఈ మాత్రానికి ఓ ఎగిరిగిరి పడిపోయి నారదుడికి నమస్కరించలేదు. ఏమైపోయారు? వెళ్ళి చెట్లై పడిపోయారు నందవ్రజంలో. ఇప్పుడు ఏమంటున్నారు కృష్ణుణ్ణి చూసి? నీ పద్యావళు లాలకించు చెవులు. స్వామి, మాకేం కావాలో తెలుసా? అమ్మయ్యా మళ్ళీ మాకు వచ్చేసే, మా విమానాలు ఎక్కి మేము వెళ్ళిపోతాం, యక్షలోకానికి అంటలేదు. ఎప్పటికీ కూడా మళ్ళీ మాకు అహంకారం రాకుండా మాకేమిస్తావో తెలుసా? నీ పద్యావళు లాలకించు చెబులన్. ఈ మాట నారదుడు అలా వెళ్ళిపోతూ భగవన్నామని చెప్తే మేము విని సంతోషంగా చేతులెత్తి నమస్కరించాలి. నీ పద్యావళు లాలకించు చెబులున్, నీ మూర్తిపై చూపులున్, నీ నిన్ను మా కంటి చూపులు ఎప్పుడూ కూడా నిన్నే చూడాలి. నీ పాదంబుల పొంత మృక్కు శిరముల్, తల ఉన్నది ఇలా ఎగిరి నిలబడడానికి కాదు, ఈశ్వరుని యొక్క మూర్తి కనపడగానే ఇలా వంగిపోయి శిరస్సు ఆయన పాదములను తాటించగలగాలి. నీ సేవపై చిత్తముల్, ఎప్పుడెప్పుడు ఈశ్వరుణ్ణి సేవిద్దామా అని మనస్సు యందు తొందర కలగాలి. అటువంటి చిత్తము, నీ సేవపై చిత్తముల్. వీళ్ళు ఏ పని మాన్తామంట లేదు. పూర్వం ఏం చేశారో అవే చేస్తారు. కానీ ఎలా అడుగుతున్నారు? ఈశ్వర సంబంధంతో చెయ్యాలి. మేమేం చేసినా నీ పేరన్ పని చేయు హస్తయుగమున్, పూర్వంలాగే మేము పనిచేస్తాం కానీ ఇప్పుడు చేసేటప్పుడు ఈ రెండు చేతులు ఈశ్వరుడు ఇచ్చాడు, ఆయన చేయిస్తున్నాడు, కాబట్టి నేను చేసే పని ఎందు దోషం ఉండకూడదు అన్న భావన నా మనస్సులో నిలబడాలి.
నీ పేరన్ పనిచేయు హస్తయుగమున్ నీ మూర్తిపై చూపులున్ నీ పాదంబుల పొంత మృక్కు శిరముల్ నీ సేవపై చిత్తముల్ నీపై బుద్ధులు మాకు నిమ్ము కరుణన్ నీ గురించి ఆలోచించగలిగినటువంటి బుద్ధిని, నిన్ను సేవించగలిగినటువంటి నిశ్చయాత్మకమైనటువంటి శక్తిని, మళ్ళీ అందులో తడబాటు రాకుండా, వైక్లభ్యం లేకుండా, ఇవన్నీ నిజమా చెయ్యాలా అన్న అనుమానం లేకుండా నిశ్చయాత్మకమై ఇది నమ్మదగినదే అన్న బుద్ధిని ఈశ్వర మాకు కటాక్షించు అని అడిగారు. అడిగితే ఆయన అన్నాడు, తథాస్తు, మీకు అటువంటి బుద్ధి కలుగుతుంది, మీరు సంతోషంగా బయలుదేరి మీ యక్షలోకాన్ని చేరుకోండి అని చెప్పాడు. వాళ్ళు బయలుదేరి యక్షలోకానికి వెళ్ళిపోయారు. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చూశారు, దీని గురించి రామకృష్ణ పరమహంస మన జీవితానికి తొందరగా అర్థమయ్యేలా ఒక ఆఖ్యానం చెప్తారు. నేను అది చెప్పకపోతే ఇవాళ ఎందుకో అది నాకు జ్ఞాపకానికి వచ్చింది కాబట్టి నేను దీన్ని అసమగ్రం చేసిన వాడిని అవుతాను. ఎంత అందంగా చెప్తారంటే, రామకృష్ణ పరమహంస వెనకటికి ఒక ఆయన దగ్గర ఒక సేవకుడు ఉండేవాడు. ఆయన కోటీశ్వరుడు, ఆయనకు ఒక పెద్ద భవంతి ఉండేది. ఆయనకి తన సేవకుడి మీద ఎంత నమ్మకం అంటే, వెళ్ళిపోతూ ఒక మాట చెప్పాడు, నేను 6 నెలలు రాను, నేను నా కొడుకు దగ్గరికి వెళుతున్నాను వ్యాపార నిమిత్తం, వాడికి వ్యాపారంలో సాయం చేస్తాను, నేను 6 నెలలు పోయిన తర్వాత తిరిగి వస్తాను, ఈ లోపల ఈ భవంతికి తాళం వెయ్యను, నీ మీద నాకున్న నమ్మకం అటువంటిది, ఈ భవంతిని నీదిగా వాడుకో, ఈ భవంతిలో ఉన్న వస్తువులు నీవిగా వాడుకో, నావి కానీ నీవే అయినట్టు వాడుకో, కానీ నాదన్న విషయం మర్చిపోకూడదు, యజమానివి, ఆయన అనుగ్రహంతో నాకు ఇచ్చాడు అని నువ్వు హాయిగా వీటిలో ఉండు, నువ్వు అనుభవించు, ఏ వస్తువులు కావాలన్నా పడుకో, మంచం మీద కావాలంటే, డైనింగ్ టేబుల్ మీద తిను, ఏం బెంగ పెట్టుకోకు, నా డైనింగ్ టేబుల్ కదా అనుకోకు, తిను, నా డ్రాయింగ్ రూమ్లో నీ చుట్టాలు వస్తే సోఫాలో కూర్చుని మాట్లాడు, ఏది చేస్తున్నా ఒకటి మాత్రం మర్చిపోకు, ఇవి మా యజమానివి, నిన్ను ఎవరైనా అడిగితే ఒక మాట చెప్పు, ఇది మా యజమానిది అని చెప్పు, చా నువ్వు అనుభవించు, నన్ను మా యజమాని గారు అనుభవించమన్నారు అని చెప్పి అనుభవిస్తూ ఉండు, ఒక్కటి మాత్రం నువ్వు చెయ్యకు, మన ఇంటి పెరటి జలాశయమునందు నేను రంగురంగుల చేపల్ని ఎక్కడెక్కడ నుంచో తెచ్చి ప్రేమగా పెంచుకుంటున్నాను, ఆ చేపల జోలికి వెళ్ళడము కానీ చేపలు పట్టడము కానీ ఎప్పుడూ చెయ్యకు, ఇది మాత్రం నీకు నిషిద్ధమని చెప్పాడు. 6 నెలలు కదా రాడు యజమాని, చాలా సంతోషం వచ్చింది, అబ్బా మా యజమాని గారి డ్రాయింగ్ రూమ్లోకి బెడ్రూమ్లోకి ఏసీ గీసీ అన్ని నేను వాడుకోవచ్చు, ఇలాంటి యజమాని ఎక్కడుంటాడు, నా కారు కూడా వాడుకోవచ్చు చెప్పేశాడు. అందుకని హాయిగా ఫర్నిష్డ్ అకామిడేషన్ దొరికింది, హాల్లో కూర్చుంటున్నాడు, బెడ్రూమ్లో పడుకుంటున్నాడు, కిచెన్లో వంట చేయించుకుంటున్నాడు, అన్నీ చేస్తుంటే ఈయన పొద్దున్న పూట్ల మార్నింగ్ వాక్ వెళ్ళడం మొదలెట్టాడు, ఇంకా రాను రాను, ఎందుకంటే నౌకర్లను కూడా తను వాడుకుంటున్నాడు ఇంట్లో వాళ్ళని, తను పెద్ద నౌకరయ్యుండి వాడుకుంటుంటే ఆ చుట్టుపక్కల వాళ్ళకి అనుమానం వచ్చింది, అసలు ఆయన కానీ ఈ పేరు మీద రాసి వెళ్ళిపోయాడా, ఏమిటి ఇండియాలా వాడుకుంటున్నాడని, రే నీకు ఇలా ఎలా వాడుకుంటున్నావు అని అడిగితే బాగుండదని, ఇది ఎవరిదండి అని అడిగారు. అడిగితే వీడు మాట తప్పాడు, మా యజమానిదే అని చెప్తే నేను కొంచెం దరిద్రుల్లో ఉంటాను, నేనే ధనవంతుల్లో ఉండాలి కదా, 6 నెలల తర్వాత వచ్చాడో మళ్ళీ వచ్చి వెళ్ళిపోతాడో కొడుకు దగ్గరికి, అందుకని నాదే అన్నాడు. అయిపోయిందా మొదటి మాట, తప్పిపోయాడు. రెండో వారు, మూడో వారు, 10 మంది, 100 మంది, 1000 మంది, ఎంతమంది అడిగినా ఇది నాదే, ఇది నాదే, ఇది నాదే అని చెప్పడం వచ్చింది. ఇది నాదే, ఇది నాదే అనగా అహంకారం వచ్చింది, తనదే అన్నంత అహంకారము పొటమరించేసింది. యజమానున్నాడు మర్చిపోయాడు, వాడు 6 నెలల తర్వాత వస్తే చూద్దాం అనుకున్నాడు, భోగమునందు పడడంలో 6 నెలలు దాటుతోందని మర్చిపోయాడు. ఒక రోజున రోడ్డు మీద వెడుతుంటే ఒకటి అడిగాడు, మీ ఇంటి సరోవరంలో ఇటువంటి చేపలు ఉన్నాయండి, ఎప్పుడైనా తింటుంటారా వండుకుని అన్నాడు. ఎందుకు తినాం, ప్రతిరోజు వండుకు తింటాం అన్నాడు. చాలా బాగుంటాయి అనుకుంటాను అన్నాడు ఆయన. అబ్బో ఏమి రుచో, కానీ అవి ఎవ్వరికి ఇవ్వం, మేమే తింటాం అన్నాడు. అని నేను ఎందుకు తినకూడదు ఆ చేపలు, వచ్చి లెక్కెడతాడా నీళ్ళలో ఎన్ని చేపలు ఉన్నాయో, ఎన్ని పుట్టాయో, ఎన్ని చచ్చిపోయాయో, 4 చచ్చిపోయాయండి అని చెప్తాను, తెలుస్తుంది ఏమిటి ఆయనకి అని ఒక గ్యాలం వేసి చేపని పట్టబోతున్నాడు. ఖచ్చితంగా యజమాని కారు దిగి లోపలికి వచ్చాడు. లోపలికి వచ్చి ఏం చేస్తున్నావు అని అడిగాడు. గ్యాలం పక్కన పడేసి అబ్బాబ్బే ఏం లేదండి అన్నాడు. నౌకర్లని పిలిచి, ఎప్పటికీ నౌకర్లు తన నౌకర్లేగా, వీడు నటిస్తే నౌకర్లు అయిపోతారా, పిలిచి వీడిని జుట్టు పట్టి బయటికి గెంటేయండి, వీడికున్న వీడికున్నటువంటి ఆ ఇనప పెట్టె కూడా వీడికి తిరిగి ఇవ్వకండి, తోసేయండి బయటకని, గేటే వేసాడు. వాడు కట్టుబట్టలతో బయటికి వెళ్ళిపోయాడు. ఈ కథలోను ఒకటి గుర్తుపెట్టుకో అంటారు పరమహంస,
నీదని నువ్వు అనుభవిస్తున్న ఐశ్వర్యం అంతా ఈశ్వరుడిది. ఎందుకంటే నీ ఇంటికి కట్టిన ఇటకలలో మట్టి ఈశ్వర రూపం, పంచభూతాలలో నువ్వు మట్టిని సృష్టించలేదు. సిమెంటు అడుసు పెట్టి కట్టేటప్పుడు సిమెంటు బిగుసుకోవడానికి నువ్వు వాడిన నీరు నువ్వు సృష్టించలేదు. అది బిగుసుకోవడానికి వచ్చిన గాలి నువ్వు సృష్టించలేదు. ఆ ఇంటి చలువరాయి గనిలో నువ్వు సృష్టించలేదు. ఆ ఇంట్లో నువ్వు అనుభవిస్తున్న చల్లటి గాలిని నీకు ఇప్పించగలిగిన ఏసీకి పనిచేస్తున్న విద్యుత్ శక్తి నువ్వు సృష్టించలేదు. నీటిలోంచి శక్తిగా వచ్చిందని హైడ్రో పవర్, ఇవన్నీ ఈశ్వరుడివి. కానీ మరి నువ్వెందుకు అనుభవిస్తున్నావు అంటే ఈశ్వరుడు నిన్ను అనుగ్రహించాడు, అనుగ్రహించి నువ్వు ఇవన్నీ వాడుకో, నేను ఇస్తున్నాను నీకన్నాడు. నువ్వు చేయవలసింది ఒక్కటే, ఇవన్నీ ఈశ్వరుడివని రోజు పొద్దున్న అనాలి, ఇవన్నీ ఈశ్వరుడివని సాయంకాలం అనాలి అని నువ్వు హాయిగా అనుభవించు, హాయిగా పడుకో, పొంగిపోతాడు ఈశ్వరుడు. మనసులో ఒక్క మాట అనుకుంటుండు, అవునండి, పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక మాట అంటుండాలి, అవును అంతా ఈశ్వరానుగ్రహం అండి, ఇవాళ నేను ఇలా సంతోషంగా ఉండగలిగాను అనగలగాలి. అనగలిగితే సర్వేశ్వరుడు సంతోషిస్తుంటాడు, ఇంకా వృద్ధిలోకి తీసుకొస్తుంటాడు. ఈశ్వరుడు ఒక నియమం పెట్టాడు, అమాయకులు కదా, చేపలు కదా, నీళ్లల్లో ఉంటాయి కదా అని పట్టవద్దని చెప్పాడు. తననే నమ్మిన భక్తులు ఉన్నారు, వాళ్ళ జోలికి మాత్రం వెళ్ళవద్దని చెప్పాడు. ఇంత ఉంది కదా అని వాడి ఒక్క జోలికి, ఒక చేప జోలికి వెళ్ళావా, గేటు బయటికి తోసేస్తాడు. ఒక్క చేప పట్టబోయాడు, చేప దొరకక ముందే యజమాని వచ్చి బయటికి తోసేశాడు. ఈశ్వర భక్తులు జోలికి వెళ్ళకు. ఈ కథలో నీకు అర్థం అవ్వాలా ఈశ్వర్యం ఎలా అనుభవించాలో అని అడిగారు రామకృష్ణ పరమహంస. ఎక్కడ పోతనగారి భాగవతం, ఎక్కడ వ్యాస భాగవతం, ఎంత అందమైన లీలని రామకృష్ణ పరమహంస ఎంత చక్కటి ఆఖ్యానానికి కుదించారో చూడండి. అందుకే నాకు రామకృష్ణ పరమహంస అంటే ప్రాణం. నాకు ఇన్ని ప్రాణాలు, ఒక రామకృష్ణ పరమహంస, ఒక రమణ మహర్షి, ఒక చంద్రశేఖరులు, అవన్నీ నా ప్రాణాలే. కాబట్టి ఈ మాట చెప్పి ముక్తులరై నారాయణ భక్తులరై పరమసాధు భావశ్రీ సంసక్తులరై సురలోక వ్యక్తులయ్యదరునాదు వాక్యము కథనం. నారదుడి యొక్క అనుగ్రహం చూడండి. మీరు నా పట్ల అపచారం చేస్తే చేశారు, కానీ ఈ శాపానుగ్రహం వల్ల ఉత్తరోత్తర మీరు మోక్షాన్ని పొందుతారు, నారాయణ భక్తులవుతారు, అపారమైన ఐశ్వర్యంతో ఉంటారు. ఐశ్వర్యము పోవడానికి కారణమును మీరు గుర్తుపడితే ఐశ్వర్యము మిమ్మల్ని ఎప్పటికీ బాధించదు. చాలామందో తెలివి తక్కువ మాట అంటారు, ఐశ్వర్యం ఉన్నవాళ్ళు భగవద్భక్తులు కాలేరు. పచ్చి తప్పు. ఐశ్వర్యం ఉన్నవాడు భగవద్భక్తుడు కాగలడు. ఎప్పుడు చిన్న కిటుకు తెలుసుకుంటే చాలు, తాళం చెవిని ఇటుపక్కకి ఎన్ని మాటలు తిప్పినా తాళం ఊడదు, ఇటు తిప్పితే తాళం ఊడిపోతుంది. స్విచ్ని ఎంత పైకి ఇలా ఎత్తినా లైటు వెలగదు, ఇలా అంటే లైటు వెలుగుతుంది. ఎంత ఐశ్వర్యాన్ని తాను అనుభవిస్తున్నా ఇది ఈశ్వరానుగ్రహం అని మనస్ఫూర్తిగా అనగలిగితే ఈశ్వరుడు ఏ భక్తుల వెంట తిరుగుతుంటాడో ఆ భక్తులకి వంగి నమస్కరించగలిగితే నువ్వు చేపల జోలికి వెళ్ళటం లేదు, యజమానిని మరిచిపోలేదు, నువ్వు ఎప్పటికీ ఐశ్వర్యమును అనుభవిస్తూనే ఉంటావు, ఆనందముగా ఉండగలవు అని మనకి జీవితంలో ఒక మహోత్కృష్టమైన సందేశాన్ని అందించినటువంటి లీల ఈ లీల. కాబట్టి ఆ యమలార్జున భంజనం అనేటటువంటి లీలలో ఇది జరిగినది. అయితే ఇక్కడ మీకు ఒక అనుమానం రావచ్చు, ఈ రకంగా మన బుద్ధి నిలబడాలంటే ఎలాగండి, ఇదే కృష్ణ పరమాత్మ నలకూబర మణిగ్రీవుల చేత పలికించాడు, అందుకే నేనన్నా ఈ లీల స్మరించి ఒక్కసారి నమస్కారం చెయ్యాలని. దశమస్కంధంలో లీలలు జీవితాన్ని ఉద్ధరిస్తాయని పెద్దలు అనడానికి కారణం ఇదే. ఇప్పుడు ఈ లీల విన్నాక మీకు ఐశ్వర్యం కలగకుండా ఎలా ఉంటుంది? నేర్చుకోవలసి నాకు తెలుసండి, ఎందరో పెద్దలు ఇప్పటికీ ప్రతిరోజు పూజలో ఈ పద్యం చెప్తారు, నీ పద్యావళులాలకించు చెవులున్ నిన్నాడు వాక్యంబులన్, నీ పేరన్ పనిచేయు హస్తయుగమున్, నీ మూర్తిపై చూపులున్, నీ పాదంబుల పొంత బృక్కు శిరముల్, నీ సేవపై చిత్తముల్, నీపై బుద్ధులు మాకు నిమ్ము కరుణన్ నీరజపత్రేక్షణ అని. ఇంటి ఇల్లాలి దగ్గర ఒక లక్షణం ఉంటుంది, మామగారికి 95 ఏళ్ళు ఉన్నాయి అనుకోండి, పళ్ళు లేవు మామగారికి. పళ్ళు లేని మామగారికి 90 ఏళ్ళు వచ్చేసిన అత్తగారికి ఇలా కూడా నవల్లేరు. అటువంటి అత్తమామలు ఇలా అన్నం ఇలా అనేటప్పటికీ మెత్తగా అయిపోయేటటువంటి అన్నం,
ఇలా కూర ముక్క పట్టుకుని అరటికాయ ముక్క ఇలా అంటే చిదిమిపోయి మెత్తగా అయిపోయి ఆ అన్నం ముద్దలో పెట్టుకుని తాతగారు అని మింగగలిగినట్టుగా కోడలు వండి పెడుతుంది. అదే కోడలు తన భర్తకి వండవలసి వస్తే చక్కగా కాస్త పచ్చడి అన్నం కలుపుకుంటే, కొబ్బరికాయ పచ్చడి అన్నం కలుపుకుంటే అది పచ్చడి అన్నంలా ఉండాలి కానీ పేస్టులా ఉండకూడదు కదా, అలా వండుతుందో గిన్నె. తన పిల్లలకి వండేటప్పటికీ ఇవాళ రాత్రి ఉంచి రేపు ప్రొద్దున్న వీడు సద్యన్నంగా తింటే విటమిన్ బి ఫార్మ్ అయి బలం వచ్చేట్టుగా ఉండుతుంది, నిలవ ఉండేటట్టు. ఇన్ని పక్వాలు ఒకే కోడలు ఎలా తేగలిగింది అన్నానికి? ఇంతమందిని పోషించాలన్న గుణం తన యందు ఉండడమే అలా అన్నం వండించగలిగింది. ఇంతమంది భక్తుల్ని తాను ఉద్ధరించాలని మా పోతనగారి లక్ష్యం. అందుకని ఐశ్వర్యం కలగడానికి కావలసినవన్నీ అందరూ మళ్ళీ కఠినంగా పద్యం ఉంటే చదవగలరో చదవలేరు అని తేలిక పద్యం రాసేశారు. ఇది కూడా నేను చదవలేనంటే మెత్తటి గుజ్జు లాంటి అన్నం కోడలు వండి పెడితే అలిగి దవడలు జారిపోయిన మామగారు తినని మూడు మాటలు మూతి తిప్పితే హాస్పిటల్కి పోతాడు. అలా ఆ పద్యం కూడా నేను నేర్చుకోనండి అంటే ఐశ్వర్యం ఎక్కడి నుంచి వస్తుంది? భగవంతుడు అనుగ్రహం ఎక్కడి నుంచి వస్తుంది? ఆంధ్రుడవై పుట్టి పోతన గారు నీకు ఇంత మహాప్రసాదం అందిస్తే నాకు నీ పద్యావళులాలకించు చెవులన్ ఈ పద్యం వచ్చా? నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది కొంతమంది పిల్లల్ని, ఏమిరా నీకు ఈ పద్యం వచ్చా అని అడగాలనిపిస్తుంది. ఒకసారి అలా అడిగితే వాళ్ళు చిన్నబుచ్చుకుంటారు, ఎందుకు ఇవన్నీ ప్రశ్నలు, నాకే రానివి ఎన్నో ఉన్నాయి, వాళ్ళని ఎందుకు అడగడం, అదో అహంకారం అవుతుంది కదా అని అడగను. కానీ నేను చాలా వినయంతో మీకు ఒక మనవి చేస్తున్నాను, ఈ పద్యం అందరికీ రావలసిన పద్యం, అది ప్రతి వాళ్ళు పూజలో చెప్పుకోవలసిన పద్యం, స్మరించవలసినటువంటి పద్యం. ఆ పద్యం నేర్చుకునే ప్రయత్నం చెయ్యండి అని చెప్పడానికి కోటేశ్వరరావు, ఆ సలహా చెప్పడానికి వాడికి అధికారం ఉన్నవాడే అని మీరు భావిస్తే మీరు ఆ సలహా స్వీకరించండి. ఒకవేళ నా ఇందా యోగ్యత లేదని మీరు అనుకుని విడిచిపెడితే నేను ఎంత మాత్రం ఏమీ అనుకో. కాబట్టి ఈ మాట చెప్పి ఈ లీల పూర్తయిన తర్వాత ఈ చెట్లు పడిపోయిన చప్పుడు విన్నారు యశోదా నందుడు, అక్కడ ఉన్నటువంటి గోపాలురు విని, విడుగుపడదుగాక పెనుగాలి విసరదు ఖండితంబులగుట కానరాదు, బాలుడి తడు పట్టి పడదోయజాలడు తరువులేల కూలె ధరణి మీద. ఎంత గమ్మత్తుగా ఉంటాయో చూడండి ఆ పద్యాలు. వాళ్ళు మనసులో ఎలా ప్రశ్నలు వేసుకుంటారో పద్యం అలాగే ఉంటుంది. పిడుగుపడదు, పైనుంచి ఏమైనా పిడుగుపడిందా? రెండు పెద్ద మధ్య చెట్లు పడిపోయాయి అంటే పిడుగుపడలేదు. పెనుగాలి విసరదు, ఏదైనా పెనుగాలు వచ్చిందా? రాలేదు. ఖండితంబుల గుట కానరాదు, పోనీ ఎవరైనా గోడ దూకొచ్చి గండ్రగొడ్డలతో నరికారా? ఎవరూ కొట్టినట్టు ఆనవాళ్లు కనపట్టలేదు. పోని ఎవరైనా తోషేశారా అంత బలంతో? బాలుడితడు పట్టి పడత్రోయజాలడు, ఈ పిల్లాడే రోలు పట్టుకుని మధ్యలోంచి వచ్చాడంటున్నారు, వీడు అలా తొయ్యలేడు. కాబట్టి తరువులేలకు లెధరణి మీద ఈ రెండు చెట్లు ఎలా పడ్డాయి భూమి మీద అనుకుంటున్నారు వాళ్ళు. అక్కడ ఆడుకుంటున్న పిల్లలు వచ్చి అన్నారు, ఈ చిన్ని కృష్ణుడే రోలు ఇడ్చుకుంటూ రెండు చెట్ల మధ్యలోంచి వచ్చాడు, వస్తే ఈ రెండు చెట్లు భూమి మీద పడిపోయాయి, అందులోంచి ఇద్దరు మహాపురుషులు వచ్చారు దివ్య తేజస్సుతో, వచ్చి వాళ్ళు కృష్ణుణ్ణి స్తోత్రం చేశారు, చిన్ని కృష్ణుణ్ణి చేసి వాళ్ళు ఊర్ధ్వలోకాల వైపుకు వెళ్ళిపోయారు, మేము చూశామన్నారు. అంటే పెద్దవాళ్ళు అన్నారు, ఉట్టిది వీడి మాటలు నమ్మడం ఏంటి, పిల్లలు ఇలాగే చెప్తారు, పాడైపోయేవాడు ఇటువంటి ఆలోచన వస్తుందో చెప్తున్నారు. కాబట్టి ఏమన్నారు, అప్పుడు భగవత్ దర్శనం అవుతుందా? దాని ఎందు రెండు కోణాలు, నిజంగా ఈశ్వరుడు నందుడు యశోద నమ్మేశారనుకోండి భాగవతం వెంటనే అయిపోతుంది, జ్ఞానులు అయిపోయారు కాబట్టి. కాబట్టి కథా పొడిగింపబడాలి, ఇలా నమ్మని వాళ్ళు లోకంలో ఉంటారు. కాబట్టి వాళ్ళకి హేతు ఉండాలి, ఎదురుగుండా ఒకటి నమ్మాలి ఈ మాంసనేత్రంతో. ఈ మాంసనేత్రానికి కనబడితే నమ్ముతాడు, నీకు ఆ భక్తి ఉంటే కనపడతాను ఆయన అంటాడు. వీళ్ళిద్దరికి ఎప్పుడు కుదురుతుంది? కాబట్టి వాళ్ళు నమ్మలేదు. నమ్మకుండా పిల్లలు ఆ ఏదో చెప్పారు, ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయిలే అన్నారు, వదిలిపెట్టేశారు. ఆ లీల అక్కడతో పూర్తయినది. నేను అనుకుంటున్నాను నేను ఈ లీలలో ఉన్నటువంటి ఆంతరమైన సారమును మీరు పట్టుకోగలిగారు అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఏదో ఒక సంఘటన జరిగిందనుకోండి, ఒక ఇన్సిడెంట్ అంటాం, ఒక సంఘటన జరిగితే దాన్ని వచ్చి చూస్తాం, చూసి ఇలా జరుగుతుందా అని ఆలోచన చేస్తాం. అక్కడ ఉన్నటువంటి ఆధారాలని బట్టి ఇలా జరిగి ఉండదు అని అనిపించింది అనుకోండి, అప్పుడు దాని మీదే చర్చ ఎక్కువ అవుతుంది. ఆధారం దొరికిందనుకోండి ఆ సంఘటన పూర్తయిపోతుంది. ఎందుకంటే ఒక పెద్ద గాలి వచ్చిందనుకోండి, ఆ సమయంలో గాలికి చెట్లు పడిపోయాయి అంటారు, అమ్మాయి చిన్ని కృష్ణుడు బతికాడు అంతే చాలంటారు, ఎత్తుకుంటారు, సంతోషపడిపోతారు. ఇప్పుడు వచ్చిన సమస్య ఎక్కడొచ్చిందంటే గాలి రాలేదు, నరక లేదు, పిడుగు పడలేదు, పిల్లాడు తొయ్యలేదు, చెట్లు ఎలా పడ్డాయి,
ఈ పిల్లలు చూస్తే ఎవరో వచ్చారు, కృష్ణుడికి నమస్కరించారు, వెళ్ళారు అంటున్నారు. ఇతను పుట్టినప్పటి నుంచి ఉత్పాతాలు జరుగుతూనే ఉన్నాయి, జరుగుతున్నాయి, కానీ పిల్లాడు బ్రతుకుతూనే ఉన్నాడు. అసలు వీడి పిల్లవాడేనా, ఏదైనా దైవీ శక్త, ఎందుకు ఇలా జరిగింది? ఇప్పుడు ఈ చర్చ జరుగుతుందా జరగదా ఆధారం దొరకనప్పుడు? చర్చ జరుగు తీరుతుంది, జరుగుతుంటే ఈయన మీదకి అనుమానం తిరుగుతుంది, పిల్లవాడు నిజంగా మామూలు పిల్లవాడేనా, వీణ్ణి నిలదీస్తే నిజం బయటికి వస్తుంది అని అనుమానం వస్తుంది కదా. ఇప్పుడు బాగా మభ్యపెట్టవలసిన పూచి ఎవరి మీద ఉన్నది? కృష్ణుడి మీదే ఉన్నది. కాబట్టి ఇప్పుడు అసలు వాళ్ళు అలా అడగకుండా, అసలు వీడేమిట్రా, వీడికి దైవీ శక్తులు ఏమిట్రా అన్నట్టుగా ఉండాలి. మీకు రహస్యం చెప్పనండి, అసలు ఈశ్వర దర్శనం అయిన వాళ్ళు పిచ్చేళ్ళే ఉంటారు, ఏమీ తెలియనట్టుంటారు. అరుణాచలంలో శేషాద్రి స్వామిని చూడండి, ఈశ్వర దర్శనమైన వాడు పిచ్చివాడు ఒక్కలా ఉంటారు, మీరు పసిగట్టలేరు అంత జాగ్రత్త పడతారు. కాబట్టి ఆయన ఎలా ప్రవర్తిస్తున్నాడో చూడండి. పాడున్ మందు నిభంగి గోపవనితల్ పాణిధనుల్ చేయగా ఆడున్ యంత్రముకై వడిన్ పరవశుండై హస్తముల్ త్రిప్పుచున్ చూడన్నీరని వాని భంగి జనులన్ చూచున్ నగున్ బాలురన్ కూడన్ పెద్దల పంపు చేయజను డాగున్ మట్టి జిట్టాడుచున్. చిన్ని కృష్ణుడు ఎటువంటి పనులు చేస్తున్నాడంటే, పాడున్ మందు నిభంగి, ఏమీ తెలియనటువంటి చిన్నపిల్లాడు ఏదో ఓ వెర్రి పాట పాడుకుంటుంటాడు. ఆ పాటకి ఏమైనా అర్థం ఉంటుందా అంటే అర్థమే ఉండదు. వాడికి నోటికి తొందరగా ఏ పాట పట్టుకునేటటువంటి అవకాశం ఉంటుందో అలాంటి పాటలే పాడతారు వాళ్ళు. మీరు చూడండి, సాధారణంగా తల్లులు ఇంట్లో ఒక పాట పిల్లలతోటి పాడుతుంటారు, చిట్టి చిలకమ్మ, అమ్మ కొట్టిందా, గూట్లో పెట్టావా, జంపండిచ్చిందా, గుటుక్కు మింగావా అంటారు. మీరు పిల్లల దగ్గరికి వెళ్ళి నానా ఒక పాట పాడు అన్నారనుకోండి, అదిగో అల్లదిగో శ్రీహరి వాసము అని వాడేమండవు. వాడేమంటాడు, ఒరే నాన్న ఏదైనా పాట పాడు, నీకేదో పాట వచ్చింది కదా అంటే, ఇదేంటి చిట్టి చిలకమ్మ, అమ్మ కొట్టిందా, గూట్లోకి వెళ్ళావా, పండు ఇచ్చిందా, గుటుక్కు మింగావా అని వాడు సంతోషపడిపోతాడు. ఈ పాటకి వ్యాఖ్యానం చేయండి అన్నారనుకోండి, దానికి వ్యాఖ్యానం ఏముంటుందండి? పిల్లాడు వాడికి అది తొందరగా అర్థమవుతుంది, వాడి మనస్సుని ఓ పండు, లేదా చిట్టి చిలకమ్మ, ఆ చిట్టి చిలకమ్మని అమ్మ కొట్టింది, ఆ చిట్టి చిలకమ్మ కోపం వచ్చి గూట్లోకి వెళ్ళిపోయింది, అమ్మకి బాధ వేసింది, ఓ జామ పండు అట్టుకొచ్చింది, తినవేయింది, చిట్టి చిలకమ్మ కోపం మర్చిపోయింది, ఇలా కొరుక్కు తిన్న మనిషి గుటుక్కుని మింగేసింది, అంతే ఆ పాట. పిల్లవాడు ఆడుకోవడానికి బాగుంటుంది, అంతే ఆ పాట. కాబట్టి ఇప్పుడు ఈ పిల్లలు పాడుకునే పాట విని, ఆహాహా ఏమి పాట అండి, ఏమంటే కాగితం పెన్ను ఉందా రాసుకుంటాను, రోజు పారాయణ చేసుకుంటానని ఎవడని అడుగుతాడు? అది ఎవడు అడగడు. ఎందుకు అడగడంటే అది పిల్లాడి పాట, అవి పిల్లల పాటలు అంతే. చందమామ రావే, జాబిల్లి రావే, కొండక్కి రావే, గోగు పూలుతేవే అని పిల్లల పాటలని పూర్వం ఉండేవి. ఇప్పుడన్నీ టీవీ సీరియల్ పాటలే కదా, అందుకని అసలు అవేం లేవు. ఇప్పుడు చక్కగా అమ్మ గిన్నెలో పెట్టుకుని ఆ చందమామను చూపించి, చందమామ రావే, జాబిల్లి రావే, కొండక్కి రావే, గోగు పూలుతేవే అని మా పిల్లాడికి పెరుగన్నంతేవే అంటుంటే నిజంగా చందమామ వస్తాడన్నట్టుగా వాడు అవన్నీ వింటూ చక్కగా తినడంలో, వాడికి ఆ చంద్రబింబం వంక చూడడంలో, మన చంద్రమా మనసోజాత మనస్సు పరిపుష్టమయ్యేది ఆ చంద్రుణ్ణి చూసి. భగవంతుని యొక్క పరమశివుని యొక్క అష్టమూర్తుల్లో చంద్రుడు ఒకడు. భోరంభాంశ నలో నిలోంబర మహార్నాథో హిమాంసు పుమాన్ ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకం. ఆ చంద్రుడి వంక చూస్తూ అన్నం తినడంలో వీడి మనస్సు చాలా గొప్ప మనస్సు అయ్యేది. అది ఎంత గొప్ప మనస్సు అంటే, ఓ ఇల్లు కట్టేవాడు, 10 మందిని పిలిచేవాడు, అన్నం పెట్టేవాడు, ఉపయోగపడేవాడు, తాను తరించేవాడు, 10 మందిని తరింపచేసేవాడు. ఎందుకని, చిన్నప్పుడు అమ్మ చందమామని చూపించి పెట్టినటువంటి అన్నం వాడి మనస్సునంత పరిపుష్టం చేసింది. భయంకరంగా ఇలా ఆడవాళ్లే ఇలా మొహం పెట్టి, ఇలా మొహం పెట్టి, ఇలా తాళ్ళు లాగేసి, తప్పెట్లు లాగేసి, విలన్ల కింద ఉండి భయంకరంగా ఉన్నటువంటి సీరియల్స్ చూపిస్తూ వాడికి ముద్ద పెడుతుంటే, అమ్మ మాట్లాడదు వాడు మాట్లాడు భయంతో చచ్చిపోతూ వాడు ఇలా చూస్తూ వాడు ఆ ముద్ద తింటుంటే, వాడు హంతకుడు, వాడొక దేశద్రోహి, వాడొక దొంగసారా అమ్మేవాడు అవకపోతే ఏమవుతాడండి? మీరు చూపించి పెట్టింది అది, వాడు అదే అవుతాడు. అంతేగాని మీరు విత్తనం ఓటేసి చెట్టు ఒకటి రమ్మంటే వస్తుంది ఏంటి? మీరు ఎప్పుడన్నా చందమామను చూపించి అన్నం పెట్టారా? మీరు అన్నమే పెట్టలేదు, మీరు చూపించింది సీరియల్ చూపించారు, అదే వాడవుతాడు. ఆ సీరియల్లో ఉన్న పాత్రలన్నీ మీరు ఎటు ఎవరిని చూడండి, అనొకడు అనొకడు అలా ఉంటారు.
డైరెక్ట్ చేసిన వాడు ఒక్కడు ఇలా టేబుల్ మీద చేసి నవ్వుతూ ఉంటాడు, మిమ్మల్ని అందరినీ నాశనం చేసేసానని. కాబట్టి అలాంటివి చూపించి పిల్లాడికి అన్నం పెడితే వాడు ఎలా వృద్ధిలోకి వస్తాడు? వాడు నాశనమే అవుతాడు. కాబట్టి ఇది భాగవతంలో పతనగారు అంతర్లీనమైన ప్రతిపాదన. పాడున్మందుని భంగి, పిల్లవాడు పాడుతున్నాడంటే ఆ పిల్లవాడి పాటకేమైనా అర్థం ఉంటుందా అంటే వాడు పిల్లవాడు అని తెలియడానికి పనికొస్తుంది అంతే. పిల్లాడి పాట ఎందుకు వింటామంటే అబ్బో పిల్లాడు ఎంత బాగా పాడుతున్నాడో అంటాం. పిల్లవాడది పాడకుండా దుష్కరం నిష్ప్రతిద్వంద్వం చికీర్షం కర్మవానరః అన్నాడు అనుకోండి, వెంటనే గోపాలకృష్ణ గారి దగ్గరికి వచ్చి మా అబ్బాయి ఏమిటోనండి, మూడేళ్లవాడు సుందరకాండలో కఠినమైన శ్లోకాలు చెప్తాడు, ఓసారి రేపు భాగవతంలో ఓ అరగంట ముందు మా వాడు పద్యాలు పాడతాడని స్టేజ్ ఎక్కిస్తారు. అంతేగాని వీడు పిల్లాడండి అనరు, బాల మేధావి అంటారు అప్పుడు. కదండి, పిల్లవాడు పిల్లవాళ్లే ఉండాలి. కాబట్టి ఇప్పుడు కృష్ణుడు ఏం చేస్తున్నాడు, ఆ ప్రతిపాదన ఒక్కొక్క మాటలో అంత గాంభీర్యం ఉంటుంది. పాడున్ మందుని భంగి, పిల్లలు ఎలా ఆడుకుంటూ పాడుకుంటారో అలా పాడుకుంటున్నాడు. ఇప్పుడు ఆయన్ని చూస్తే ఏమిట్రా వాడేమిట్రా అంత తెలివైన వాడా, ఒకటి రెండు మద్ది చెట్లు తోసేశాడా, ఈశ్వరుడా అని ఎవరికైనా అనుమానం వస్తుందా? రాదు. గోపవనితల్ పాణిధ్వనులు చేయగా ఆడున్ జంత్రముకై వడిన్, గోపవనితలందరూ చుట్టూ చేరి ఇలా ఇలా తాళం వేస్తుంటే దానికి ఏమీ లేదు, ఉట్టినా ఇలా తప్పట్లు సరిచేస్తా. ఎంత జాగ్రత్తగా రాశారో చూడండి పోతన గారు, ఉట్టినా ఇలా అన్నారు. ఇలా అంటుంటే ఆ కాళ్ళకి అమ్మ గజ్జలు పెట్టింది, ఆ కాళ్ళ గజ్జలు చిందులు వేసేటట్టుగా హస్తంబులం త్రిప్పుచున్ తను ఇలా ఇలా చేతులు తిప్పుతూ జంత్రముకైవడిన్ యంత్రమాడినట్టుగా నాట్యం అనలేదు పోతన గారు. నాట్యం అయితే ఇది చాలా హృద్యముగా ఉంటుంది. నిన్న రాత్రి మనం చూసినట్టు అది ఏదో ఈ కాలు వేయడం, ఈ కాలు ఎత్తడం, ఈ చేయి తిప్పడం, ఈ చేయి తిప్పడం, ఈ చేతికి వేసిన కంకణాలు మోగడం, కాళ్ళ గజ్జలు మోగడం, వాళ్ళు ఇలా తప్పట్లు కొట్టడం, ఈయన ఆడుతుండడం. ఇంత అమాయకత్వంలో ఉన్న పిల్లాడిని చూసి ఇన్ని దైవీ శక్తులు ఉన్నవాడని ఎవరనుకుంటారు? అందుకని హస్తంబులం త్రిప్పుచున్ చూడన్నేరని వాని భంగిజనులం చూచున్. ఇదో చాలా నిజంగా పోతన గారు మహానుభావుడు, ఎక్కడ చూశారో ఎప్పుడు చూశారో కానండి, చంటి పిల్లల దగ్గర ఒక లక్షణం ఉంటుంది. వాడు ఏదో ఆడుకుంటున్నాడు అనుకోండి, కింద బోల్డ్ అన్ని బొమ్మలు పెట్టుకుని ఆడుకుంటుంటాడు వాడు. ఏదో ఆడుకుంటుంటే ఆడుకునేటప్పుడు కూడా ఒక గమ్మత్తు ఉంటుంది. మీరు ఎప్పుడైనా పిల్లల్ని గమనించండి, వాడు బాగా తాదాత్మ్యత పొంది ఆడుకుంటున్నాడు అనుకోండి, ఏదో ఇల్లు కట్టుకుంటున్నాడు అనుకోండి, వాడు ప్లాస్టిక్ ముక్కలు అన్నీ చేర్చి వాడు నోరు తెరిచి అని పెట్టి రెండు పెదవుల మధ్యలోంచి నాలుక బయట పెట్టి ఇలా పెట్టుకుని అందులో లీనమైపోయి ఉంటాడు వాడు. ఆ లీనమైపోయినప్పుడు ఎదురుగుండా వచ్చి రెండు పాదాలు కనపడ్డాయి అనుకోండి, ఎవరో వచ్చి నిలబడ్డారని వాడికి అనుమానం వస్తుంది. అవి అమ్మకాళ్ళు, నాన్నకాళ్ళు, తాతకాళ్ళు, వాడు గుర్తుపడతాడు. వాడు ఆ పాదాల వంక చూసి మెల్లిగా ఇలా కెమెరా ఎత్తినట్టు ఎత్తుతాడు తల. ఎత్తి ముఖం ఇంకోటి కనపడింది అనుకోండి, వాడికి ఇంత పూర్వం తెలియని ముఖం ఒకటి కనపడింది అనుకోండి, అన్కనెక్టెడ్ మనకు అనవసరం వీడితో అని వాడి పనిలోకి వాడు వెళ్ళడం. వాడు ఏం చేస్తాడంటే ఎవరైనా ఇలా నా దగ్గరికి వచ్చి నించున్నాడని అలా చూస్తూ ఉండిపోతాడు. అది బాల్య చేష్ట, ఏమీ తెలియని పిల్లలు అలా చేస్తారు. కృష్ణుడు ఆడుకుంటూ ఆడుకుంటూ అక్కడికి వెళ్ళి నిలబడితే పోతనగారు నిలబడ్డారు అలాగా, అది పోతనగారి గొప్పతనం. మానసికంగా పోతనగారు వెళ్ళి నిలబడితే ఆడుకుంటున్న బాలకృష్ణుడు ఇలా తలెత్తి పోతనగారి వంక చూస్తూ ఏమిటి యశోద కాదు నందుడు కాదు పోతనగారు అని ఇంకా గుర్తుపట్టనట్టుగా ఇలా చూస్తున్నట్టుగా దర్శనం చేస్తున్నారు ఆయన. అందుకని కొత్తవాణ్ణి చూసినట్టు చూస్తున్న కృష్ణుడు బాలుడు కాడని మీరు అనగలరా? అలా నటిస్తున్నాడు, ఎంత నటన చేస్తున్నాడో చూడండి. బాలురన్ కూడున్, పిల్లలు ఎవరైనా అలా ఆడుకుంటుంటే వాళ్ళు ఎవరైనా అవుట్ అని గట్టిగా అరుచుకున్నారనుకోండి, ఈ ఆడుతున్న బొమ్మలన్నీ ఇక్కడ వదిలేసి పరిగెత్తుకుంటూ వీధిలోకి వెళ్ళిపోతాడు. ఒరే ఒరే నేను ఆడతానరా, నేను ఆడతానరా, నేను ఆడతానరా, నేను పంటలు వేస్తానరా, నేను దొంగ పెడతానరా అని వాళ్ళతో కలిసిపోయి వాళ్ళతో ఆడుకుంటాడు. ఇంకా చిత్రం ఏమిటో తెలుసా అండి, పెద్దలు పంపు చేయజను, ఎవడో ఒక ఆయన ఏంటి అలా పరిగెడుతున్నవాడిని పిలిచి ఒరే కృష్ణ ఇలారా గబగబా, ఏంటండి తాతయ్య గారండి అంటాడు. ఒరే కొంచెం మా ఇంట్లోకి వెళ్ళి మా ఇంట్లో మా కోడలను అడిగి ఓ పెద్ద గ్లాస్ ఒకటి ఉంది ఆ గ్లాస్ ఇలా పట్టరా అన్నాడు అనుకోండి, తీసుకొస్తాను తాతయ్య గారు. నేను పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి అక్కడి నుంచి ఆ గ్లాస్ అట్టుకొచ్చి ఇదేనండి తాతయ్య గారండి అని ఆ గ్లాస్ ఇస్తాడు. తప్ప ఈశ్వరుడు ఏమిటి, ఎవడో పిలిచి చెప్పడం ఏమిటి, ఆయన పరిగెత్తడం ఏమిటి, గ్లాస్ అట్టు రావడం ఏమిటి, ఒక్కొక్కడు తను తాగిన సగం నీళ్ళ గ్లాస్ అక్కడెట్టి కృష్ణ
ఈ గ్లాస్ తొలిచేసి మా ఇంట్లో ఇచ్చిరా అంటే పట్టుకెళ్ళి గబగబా తొలిచేసి పట్టుకెళ్ళి ఇచ్చేసేవాడు పెద్దలు సేవించాలి కదా అని. ఇప్పుడు ఆయన దైవము అని ఎవరు భావిస్తారు? దైవమైతే ధూర్తుడా ఏమిరా నీ చేష్టితమో అని అడగడా. అలా అనడమే ఆయన్ని చూసి పోతన గారు బాలుడేని నమ్మేటట్టు ఆయన ఎన్ని రకాలుగా ప్రవర్తించాడో మనకి సాక్ష్యాలు చూపిస్తున్నారు. ఇప్పుడు నందవ్రజం ఆయన్ని మద్దులు తోశాడని ఎలా అనుకుంటుంది? మభ్యపుచ్చుతున్నాడు. ఎంత చిత్రమో చూడండి. ఇది కృష్ణుడి యొక్క గొప్పతనం. అంటే ఇందులో ఏ ఒక్కటి మీ మనస్సుని పట్టి అలా కృష్ణుడి గురించి ఆలోచిస్తూ రాత్రి పడుకున్నప్పుడు నిజంగా పిల్లల్లా అంతటి పరమాత్మ ఏమి కర్మరా ఇలా విష్ణుమాయ ప్రసరించగలడు, అలా అనకుండా ఇలా ఎందుకు ప్రవర్తించాడు, ఇలా ప్రవర్తించాడు అన్నదాన్ని నేను నా మనోనేత్రంతో ఒకసారి దర్శనం చేస్తే నేను ఎలా దర్శనం చేసినా మాయని లొంగదీయగలిగిన వాడి దర్శనం నేను చేస్తున్నాను, ఇప్పుడు ఏది పోతుంది అంటే నేను అలా పట్టుకుంటే నాకు మాయ పోతుంది. ఏమి చిత్రం! కాబట్టి నన్ను అనుగ్రహించడానికి ఆనాడు అలా ఆడాడు స్వామి. కృష్ణ నీ పాదములకు శిరస్సు తాటించి నమస్కరిస్తున్నాను అని మీరు పడుకోగలిగారు అనుకోండి, ఈ పద్యం మిమ్మల్ని ఉద్ధరించేస్తుంది. అందుకే కృష్ణలీలలు దశమస్కంధం అంత గొప్పవి జీవితంలో విను అంటారు. విశేషించి గర్భిణీ అయిన స్త్రీ దశమస్కంధం వింటే కృష్ణ భగవానుడి వంటి కుమారుడు పుడతాడు అని. కాబట్టి పెద్దలు పంపు చేయజను దాగున్ మట్టి జిట్టాడుచున్, ఎక్కడో కూర్చుని మట్టి తీసుకుని నోట్లో పోసుకుంటూ ఉంటాట. పెద్దవాళ్ళు ఎవరో వస్తున్న అలికిడి అవగానే గబగబా వెళ్ళిపోయి ఓ తలుపు చాట్న నక్కి ఆ మట్టి తింటుంటట. వాళ్ళు చూసేసి ఒరే నువ్వేనా తలుపు చాట్న మట్టి తింటున్నావా అని అడిగితే లేదు లేదని నోటికి చెయ్యడ్డు పెట్టుకుని బయటకు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉండేవాడు. ఇంత చిత్రమైన అనుమానం ఇంకా బాగా ఎవరికి ఉండిపోవాలండి? అమ్మకి నాన్నకి ఉండిపోవాలి. ఇప్పుడు వీళ్ళిద్దరికీ ఉన్నటువంటి అనుమానాన్ని బాగా తీసేయాలి. అందులో నాన్నగారి దగ్గరికి అంత స్వతంత్రంగా వెళ్ళి ఆయనకి ఏదో చెప్పడానికి ప్రయత్నం చేశాడనుకోండి తండ్రి కనిపెడతాడు. ఏమిట్రా వీడు ఆ మద్దు చెట్లు తోసిన దగ్గర నుంచే ఎక్కువ నా దగ్గరికి వచ్చి ఆడుతున్నాడు, ఇంతకు ముందు లేనిది. వాళ్ళ అమ్మ దగ్గర ఉండేవాడు, నన్ను చూస్తే భయపడేవాడు, ఇప్పుడు నా దగ్గరికి వస్తున్నాడు వీడిని ఇంకా అనుమానం ఎక్కువవుతున్నాను. తండ్రి దగ్గరికి వెళ్ళేవాడు కాదు, తల్లిని మైమరపించేవాడు. ఇప్పుడు తండ్రి ఎవరిని అడగాలి? ఏమిటే వీడు నిజంగా అసలు మన కొడుకేనంటామంటే ఊరుకుంది రోపిచ్చాడు, నిన్న రాత్రి ఏం చేశాడో తెలుసా అని యశోద ఏం చెప్పిందో చూడండి. చుంచెదుగు పాలు త్రావు మందంచితముగనను అనుడు పాలు త్రావి జననితో జుంచెదగదనచు లీలీ చుంచుండై అతడు చుంచు చూపు నరేంద్ర. ఎంత చిత్రమైన లీల చేశాడో చూడండి. అమ్మ దగ్గరికి వచ్చి ఒరే నాన్న పెరుగు బువ్వా తినరా, పెరుగు బువ్వా తినరా అందిట ఆవిడ. అంటే ఆయన అన్నాడు నేను తినను అన్నాడు. రోజు కూడావే అంటే ఆవిడంది ఆయనకి జుత్తు మహా ఇష్టం, పెద్ద మంచి ఉంగరాల ఉంగరాల జుత్తు. ఇదిగో ఇక్కడ ఉన్నాడు కదా, అలాగే పెద్ద ఉంగరాల జుత్తు. అందుకని ఆవిడంది ఏదో మభ్య పెడదామని నాన్న నాన్న పెరుగు అన్నం తింటే జుత్తు పెద్ద జుత్తు వస్తుంది, చక్క ఉంగరాల జుత్తు వస్తుంది, ఇంత జుత్తు వస్తే దాని మీద నాన్నగారికి చెప్పి నీకు కిరీటం చేయిస్తాను, కిరీటం పెట్టుకుని నెమలీక పెట్టుకుని నువ్వు వాడుకుంటుంటే అంత జుత్తు మిగిలిన పిల్లలకు ఉండదు కదా, అందరూ వచ్చి కృష్ణ కృష్ణ నీకింత జుత్తు ఎక్కడది అని నీ జుత్తు ఇలా చూస్తారు, ఎంత బాగుంటుందో చక్క బోతిని అనేది. అంటే అమ్మిలా చెప్పగానే ఏమీ తెలియని వాళ్ళ కళ్ళిలా పెట్టి విని తినేస్తాననేవాడు అని రెండు ముద్దలు తిని జుత్తిలా తీసి అమ్మ మరి పెరగలేదే అనేవాడు. అంటే ఇప్పుడు యశోద పక్కున్నవి ఇప్పుడు బువ్వ తింటే ఇప్పుడే పెరిగిపోతుందా అని అడిగేదిట. ఇప్పుడు రాత్రి నందుడు అడిగాడు అనుకోండి, ఏమి నిజంగా మన పిల్లడే ఊరుకుందరు వాడికి అమాయకత్వం, వాడేమో ఇప్పుడు బువ్వ నాన్న పెరుగు బువ్వ తింటే జుత్తు పెరుగుతుందిరా అంటే రెండు ముద్దలు తినేసి అమ్మ నా జుత్తు పెరగలేదే అని ఇలా చూపించాడు, ఆ అందామన్నా లేదు నాకు అని ఇదేంటి అన్నట్టుగా చుంచెదుగు పాలు త్రావు మందంచితము నన్న అనుడు పాలు త్రావి జననితో జుంచెదగదనుచు లీలీ చుంచుండై అతడు చుంచు చూపు నరేంద్ర. ఇంకొకసారి ఇంకా అమ్మ అనుమానం బాగా నివృత్తి చెయ్యాలి. రెండు మన మనస్సులో అలా కనపడాలి. మీరందరూ ఇప్పుడు ఒక నవ్వు నవ్వారంటే అదొక పరీక్ష. ఎందుకో తెలుసా అండి, ఆ లీల మిమ్మల్ని పట్టిందా లేదా. మీ అందరికీ ఇప్పుడు మాట వింటున్నారు కానీ శబ్దం ఇక్కడ మీ అందరూ నిన్న గోపాలకృష్ణ గారు తెచ్చినట్టు ప్రొజెక్టర్ తెచ్చేసుకుంటున్నారు, ఒక స్క్రీన్ తెచ్చేసుకుంటున్నారు.
నేను చెప్పడం చెప్తున్నాను కానీ పోతన గారు మనకు అటువంటి భిక్ష పెట్టారు. మీ అందరూ యశోద పెడుతున్న పెరుగు బువ్వ తింటున్నవాడు జుత్తిలా చూపిస్తున్న కృష్ణుణ్ణి ఇక్కడ చూస్తున్నారు మీరు. అదే మీ పాప రాశిని ధ్వంసం చేసేసి మిమ్మల్ని భగవంతుడి వైపుకు తీసుకెళ్ళిపోతాను. అదే దశమస్కంధానికి ఉన్న శక్తి. కాబట్టి శలగోల పట్టుకొని జలకలశములో నీడ చూచి కలశయుతుండై శలగోల పాపడొకటిదే తలచెన్నను కొట్ట ననుచు తల్లికి చెప్పెన్. పెరట్లోకి వెళ్ళి శలగోల అని పూర్వం ఇప్పుడంటే లేవు,